పురోగతి కి వెనకల కొద్దిమంది సంకల్పం ఉంది ఆ కొద్దిమందిలో ఈ మనబడి వ్యవస్థాపకులలో ఒకరు ప్రస్తుతం మనబడి కులపతి అయినటువంటి చమర్తి రాజు గారు ఈ రోజు కాలిఫోర్నియా నుంచి మన కార్యక్రమం చూడడానికి ఇక్కడికి వచ్చున్నారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను अंदर की नमस्कार कैलिफोर्निया नीचे ने रे तो मरकिदर प्रमुख व्यक्त वालों सारी परचय चेयरनी अकना सदर्भंग मुझे सिलिकानांध्र अध्यक्ष श्री कोंडुपट्ल दीनबाबू गारु अया वेद रही తరువాతా మనబడి ప్రారంభించినప్పటి నుంచి ఆహర్నిశలు మనబడి అభివృద్ధికి కృషి చేస్తూ పాఠ్య ప్రణాళిక బృందాన్ని సమగ్రవంతంగా ముందుకు తీసుకువెళ్తూ మన పిల్లలు గత 4 సంవత్సరాలుగా చదువుకుంటున్నటువంటి పుస్తకాలను తయారు చేస్తున్నటువంటి బృందంలో ఉన్న శ్రీమతి కూచిపట్ల శాంతి గారు దయచేసి ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మనము గత 2 గంటలుగా చూస్తున్నాం మన పిల్లలు ఎంత చక్కగా ఈ సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొంటూ మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు वारी प्रतिभा पाठवाल चूस तरवा मनबड़ी लाटी मन इंका एनो चेयरजी सिलिकानांध्र अकू उ मन मनबड़ी गुरी माटकने मुझे निमशाल श्री कोंडुपट्ल दीनबाबू गारिनी अध्यक्ष सदेश सिलिकानांध्र गुरी माटा को अंदर अंदर की नमस्कार तेलुगु साहित्य सांस्कृतिक सांप्रदाय स्फूर्ति निबू एनो कार्यक्रम निर्वहिस्त जगमंत कुटुंबं सिलिकानांध्र दींट्लो प्रति मातृभाष माट्लाडाली व्रायाली चदवाली अन्न सदुद्देशंतो ये देशम एगिना एंदु कालडिना एवर एदुरैना तेलुगु माटतो पलकरिंचालनी तेलुगु तल्ली परवसिंचालनी अमेरिकालो मेरिकल लांटि तेलुगु उपाध्यायुलु तेलुगु भाषा प्रेमिकुलु औत्साहितुल सहकारंतो दादापुगा 16 राष्ट्रालो तेलुगु पिल्ललंदरिकी तेनलोलके तेलुगु पलुकुबडि नेर्पे కొత్త వరవడి సృష్టించిన సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవ సందర్భంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఓం నమశివాయ అనే పంచాక్షరితో ప్రారంభమయ్యే మన అక్షరాభ్యాసం ఆ అంటే అమ్మని మొదలయ్యే మన మాతృభాషాభ్యాసంతో పాటు ప్రేమ తత్వాన్ని సంప్రదాయ విలువలను నేర్పించగల ఏకైక భాష తెలుగు అంటే అత్యవశక్తి లేదు ప్రవేశ స్థాయి నుండి ప్రభాస స్థాయి వరకు అక్షరాలు మాటలు సంధులు సమాసాలు పద్యాలు ఒకటేమిటి మాతృదేశంలో ఉన్న ఈ తరం పిల్లలకన్నా ఎంతో అద్భుతంగా ఉత్సాహంగా చెప్పగలిగే విధంగా తెలుగు నేర్చుకుంటున్న మనబడి విద్యార్థులకు శుభాభినందనలు బతుకు తెలుగు కోసం పరభాష తీరైన బతుకు కోసం మాతృభాష చాలా అవసరం వేలాది మైళ్ళ దూరంలో ఉన్న వేలాది మైళ్ళ దూరంలో ఉన్న మనసులో మాతృభాషపై అభిమానంతో ఎన్నో వ్యయ ప్రయాసల కొర్చి
సెలవు దినాలని ఉద్యానవనాలకు కాకుండా తెలుగుదనానికి అంకితం చేస్తూ తమ పిల్లల్ని మనబడికి తీసుకువస్తున్న తల్లిదండ్రులకు లాభాపేక్ష లేకుండా రేపటి తరానికి అక్షరాభ్యాసం చేయిస్తున్న సరస్వతి స్వరూపులైన ఉపాధ్యాయులకు స్వచ్ఛంద సేవకులకు శ్రేయోభిలాషులకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న మనబడి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. సిరికాన్ ఆంధ్ర మనబడి నుంచి వచ్చే ప్రతి విద్యార్థి తెలుగుతనానికి ప్రతీకలుగా నిలుస్తారని మన సంస్కృతి సంప్రదాయాలను రేపటి తరానికి అందిస్తారని నా ప్రగాఢ విశ్వాసం. ఈ మనబడి యూనివర్సిటీ స్థాయికి ఎదిగి యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే కాదు, అద్భుతమైన ప్రతిభగల విద్యార్థులుంటే యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రగా పేరు తెచ్చుకోవాలని నా ఆశ. అలానే మీ అందరికీ తెలుసు, సిలికాన్ ఆంధ్ర గత 11 సంవత్సరాలుగా తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ పరిరక్షణ కోసం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలని తీసుకువచ్చింది. దాంట్లో ముఖ్యంగా కొన్ని నేను ఈరోజు మొదలొకసారి మీకు మీ ముందు తలుచుకున్నాను. ముఖ్యంగా దాదాపుగా 30,000 గీతాలు రాసినటువంటి తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య యొక్క గొప్పతనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చెప్పి హైదరాబాద్ జింకానా గ్రౌండ్స్లో దాదాపు 160,000 మందితోటి అన్నమయ్య కీర్తనలు పాడించి అన్నమయ్య లక్ష కళార్చన ఘన విజయం సాధించింది. దానితోటి ఎంతోమంది అన్నమయ్య కీర్తనలు అంటే ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా దాదాపుగా 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన కూచిపూడి నృత్యానికి ఆదరణ తీసుకురావాలి, ఈరోజు ఆదరణ తగ్గిపోతుందనే ఉద్దేశంతో తొలి అంతర్జాతీయ సమ్మేళనాన్ని కాలిఫోర్నియా రాష్ట్రంలోని కుపట్నం నగరంలో జరిపితే దాదాపుగా 3 తరాలకు చెందిన కళాకారులకి కుపట్నం పురివేదుల్లో వారికి ఊరేగించి కూచిపూడి కళామ తల్లికి పట్టాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ గచ్చి పోలీస్ స్టేడియంలో దాదాపుగా 2,850 మంది కూచిపూడి నర్తకి మండలను ఒక చోటుకు తీసుకువచ్చి వారితో ఏకకాలంలో నృత్యం చేయించినప్పుడు మన భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారి సమక్షంలో మనం గిన్నీస్ రికార్డుని నెలకొల్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మన సంస్కృతి సంప్రదాయాలని మన భావితరాలకు అందించాలి, వారికి తెలియాలి, వారు దీన్ని ముందు తరాలకు అందించడానికి వీలు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తలపెట్టాం. ఫిబ్రవరి 21వ తారీఖు నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా దాదాపుగా 3 తెలుగు ఫాంట్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సిలికాన్ ఆంధ్ర నడుం బిగించి 3 ఈ రోజున మనకి 2 ఫాంట్లు ఉన్న యూనికోడ్ ఫాంట్లు గౌతమి పోతన, ఇంకా వేరే ఏ 4 ఫాంట్లు అందుబాటులో లేవు. అదే మన పక్క రాష్ట్రంలో ఉన్న తమిళ సోదరులు దాదాపుగా వారు 10-15 ఫాంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు ఎవరైనా తమిళలో రాయాలంటే. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సిలికాన్ ఆంధ్ర నడుం బిగించి ఈ నెల 21వ తారీఖు నాడు దాదాపుగా 3 ఫాంట్లని మనం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మే 6-7 తారీఖుల్లో ఇంతకుముందు దేవాలయంలో కానీ మన పెళ్ళిళ్ళలో కానీ మంగళవాద్యాలు లేకుండా ఏ కార్యక్రమం జరిగేది కాదు. అది కాలక్రమేణా ఆ కళ మరుగున పడుతూ వచ్చింది, అనాదరణకు గురవుతూ వచ్చింది. దాన్ని మళ్ళా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దానికి పునరుజ్జీవనం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో సిలికాన్ ఆంధ్ర ఒక మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. దాదాపుగా 3,000 మంది వాయిద్య కళాకారులతోటి అంతర్జాతీయ మహావాయిద్య సమ్మేళనాన్ని జరపడానికి లాల్ బహదూర్ స్టేడియంలో సంకల్పించింది. అదేవిధంగా ఈ సంవత్సరం డిసెంబర్ 28-30 తారీఖుల్లో హైదరాబాద్ గచ్చి పోలీస్ స్టేడియంలో మరలా 3వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని మళ్ళా అదే రీతిలో జరపడానికి ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించింది. వీటన్నిటి వెనకాల ఎంతోమంది కార్యకర్తల కృషి, వారు చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవ ఈ యొక్క కార్యక్రమాల విజయాలకు ముఖ్య కారణం. ఇటువంటి స్ఫూర్తిని కార్యకర్తల నుంచి మరలా ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి
డల్లాస్ ప్రాంత మనబడి బృందానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఇక్కడ మనబడి ప్రారంభమైనప్పుడు 30 40 మంది పిల్లలతో ప్రారంభమైంది. ఈ దినం ఈ వేదిక మీద దాదాపు 160 మందికి పైగా పిల్లలు ఇక్కడ మనబడి బృందం చూస్తే 30 40 మంది ఉపాధ్యాయులు కార్యకర్తలందరూ పని చేస్తున్నారు. వాళ్ళని ముందుకు నడిపిస్తూ నాయకత్వపు బాధ్యతలు వహించినటువంటి శ్రీ రాయవరం భాస్కర్ గారిని శ్రీ రాయవరం భాస్కర్ గారు మీరు ఎక్కడ ఉన్నా గానీ వేదిక మీదకి రావాలి. శ్రీమతి సిద్ధార్థ కళ్యాణి గారు శ్రీమతి సిద్ధార్థ కళ్యాణి గారు మీరు బ్యాక్ స్టేజ్ లో ఉన్నట్టున్నారట. కళ్యాణి గారు దయచేసి వేదిక మీదకి రండి. చూడండి, సిలికాన్ ఆంధ్ర అన్నది ఎవరో కాదండి, ఎక్కడి నుంచో చేస్తున్న వాళ్ళు కాదు. ఒక రెండు విషయాలు చెప్పి నేను విరమిస్తాను. సిలికాన్ ఆంధ్ర అన్నది జగమంత తెలుగు కుటుంబం అని చెప్పి సిలికాన్ ఆంధ్ర అధ్యక్షులు ఇక్కడ మన దీనబాబు గారు చెప్పారు. మనందరం కలిసి చేసుకుంటే మనం ఎటువంటి విజయాన్నైనా మనం సాధించవచ్చు. దానికి నిదర్శనం ఈ మనబడి. సిలికాన్ ఆంధ్ర ఒక అంతర్జాతీయ అన్నమాచార్య జయంతి ఉత్సవం చేసినా కానీ, అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం చేసినా కానీ, అంతర్జాల తెలుగు సదస్సులు నిర్వహించినా కానీ, రానున్న 2-3 మాసాల్లో చేయబోతున్నటువంటి అంతర్జాతీయ మంగళ వాద్య సమ్మేళనం చేసినా కానీ, అన్నింటి వెనక ఒకటే ఒకటి అన్నమాట మాకున్నటువంటి కోరిక. మన తెలుగు సంప్రదాయాలని, సంస్కృతిని, భాషని పరిరక్షించుకుంటూ దానిలోని తీయదనాన్ని మన పిల్లలకి రుచి చూపించాలనే ఒకే ఒక్క కోరికతో మేమందరం కూడా ముందుకు నడిచి వెళ్తూ ఉంటాం. 5-6 సంవత్సరాల క్రితం నేను కూడా మీలాగే మా అమ్మాయి పెద్దమ్మాయి ప్రణవి ఇప్పుడు 13 సంవత్సరాలు, ఆ అమ్మాయి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు సిలికానాంధ్ర వేదిక మీదకి ఈ విధంగా పద్యాలు పాటించడానికో నాట్యం చేయడానికో తీసుకొని వచ్చి అప్పటి నుంచి సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాల్లో ముందుండి నాకు వీలైనంత సహాయం నేను చేస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు నడిపించుకుని తీసుకుని వెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సిలికానాంధ్ర అంటే ఎక్కడో కాలిఫోర్నియాలో ఉందనో ఇంకొక చోటు ఉందనో, సిలికానాంధ్ర అనేది సంఘం కాదు, అది ఒక కుటుంబం లాంటిది. ఇక్కడ ఏ చేసుకున్నా కానీ మనందరం కలిసి పిల్లలు పెద్దవాళ్ళు మన అమ్మనాన్నలు ఎవరు వచ్చినా కానీ అందరం కలిసి ఆనందంగా సినిమా సంస్కృతికి దూరంగా మన పిల్లలకి సక్రమంగా అన్నీ నేర్పించాలి. మనం వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకి మన తెలుగు సంస్కృతిని కూడా అలవాటు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ. మనబడి అన్నది 2007లో ఉగాది రోజున తెలుగు సంవత్సరాదిన ప్రారంభించాం. అప్పుడు కేవలం 150 మంది పిల్లలు, 150 మంది పిల్లలు, ఒక 20-30 మంది కార్యకర్తలతో కాలిఫోర్నియాలో ప్రారంభమైంది. ఈరోజు మనకు నసీం గారు చెప్పారు 26 రాష్ట్రాలు అన్నారు. 26 రాష్ట్రాలు కాదు, ఒక చిన్న సవరణ, 20 రాష్ట్రాల్లో ఉంది మనబడి. కాకపోతే 1700 మంది పైగా పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. మనబడిలో మన పిల్లలకి ఒక భాషనే నేర్పించడం కాదు, వాళ్ళు చదవడం రాయడమే కాదు, మాట్లాడడం, ఇటువంటి వేదికల మీద ప్రదర్శనలు ఇప్పించడం, అంతేకాకుండా దాంతోపాటు మన తెలుగు సంస్కృతిని కూడా నేర్పిస్తున్నాం వాళ్ళకి. ముందుగా కాలిఫోర్నియాలో ప్రారంభమైన వెంటనే ఇక్కడ డాలస్లో కూడా చాలా మంది మన తెలుగు సోదరులు ఉన్నారు. ఇక్కడ కూడా మన మనబడిని పెట్టాలి, ఇక్కడ పిల్లలకు కూడా తెలుగు నేర్పించాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ముందుకు వచ్చి ఇక్కడ మేము మనబడి నడిపిస్తాము అని అన్న వాళ్ళలో ముఖ్యులు శ్రీమతి సిద్ధార్థ కళ్యాణి గారు, తనతో పాటు మన శ్రీ రాయవరం భాస్కర్ గారు గత 4 సంవత్సరాలుగా బాధ్యతను తన మీద వేసుకుని ఒక భాస్కర్ గారు, ఒక కళ్యాణి గారు, అదేవిధంగా వర్జీనియాలో ఒక పూనుగంటి రాము గారు, ఇటువంటి వాళ్ళు లేకపోతే నేను మనబడి ఉండి నేను చేయగలిగింది ఏమి లేదు. నేను అక్కడ మా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకు చదువు చెప్పించుకోవడం తప్పితే 1700 పిల్లలు ఈరోజు ఉన్నారు అని అంటే మనబడిలో మనం చేస్తున్న కృషి, ఇటువంటి సమన్వయకర్తల వాళ్ళ అహర్నిశలు పడుతున్నటువంటి శ్రమ, ప్రతి వారం ఎటువంటి ఇబ్బందులు అనుకోకుండా వచ్చి చెప్తున్నటువంటి అధ్యాపకులు,
वार सर पाठ्य प्रणाली ने वाल परीक्ष निर्वहनी मन मन बड़ी तुम जगना यानी पन्े ने संवस में वाल पुस्तकों विषया वाले परीक्षा रास्त पाठ्य प्रणाली बृंद वाल कृषि इवन उन्माटे मन को ध्येय मनमंदर प्राचीन भाष अच्छा गर्वपूत यह समय में मन पिल की मन ने अभी पूर्ति मन मन कल काक मुदे पूर्ति मटमायम चा चक्ने भाष मन को दींट मन अम्मल पाड़न लालीपाटलनाई एंतमंदी वीर योधुल गाथलनाई पद्यालनाई इट चक्ने मन पिल की ने पद कल उ అంతేకాకుండా ఈ ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా మన తెలుగుకి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఈ మనబడి నేను మీకందరికి తెలుగు ఎందుకు నేర్పించాలి అన్న దాని మీద నేనే చెప్పను ఎందుకంటే మీరందరూ ఆల్రెడీ మీ పిల్లల్ని మనబడిలో పెట్టారు తెలుగు నేర్పిస్తున్నా మీరు ఎక్కడైనా నేర్పించండి తెలుగు నేర్పించండి మనబడిలోనే నేర్పించాల్సిన అవసరం లేదు ఎక్కడైనా పర్వాలేదు తెలుగును మాత్రం తప్పనిసరిగా నేర్పించండి మాతృభాషలో ప్రావీణ్యత లేకపోతే పిల్లలకు ఏ భాషలో గాని ప్రావీణ్యత రాదు అన్నది ఎంతో మంది చెప్తున్నారు అన్నమాట మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి మీరు మరబడిని తీసుకెళ్లి వాళ్ళకి ఒక వ్యాపారం కింద మీరు అమ్మాల్సిన అవసరం లేదు మీ పిల్లలు ఏమ నేర్చుకుంటున్నారు అది మీకు అనుకూలంగా ఉందా లేదా అది మంచిదైనా పర్వాలేదు చెడ్డదైనా పర్వాలేదు మరబడి గురించి మాట్లాడండి ఎక్కడ మనబడిలో చేరి పిల్లలు తెలుగు నేర్చుకోవాలనుకుంటారో అక్కడ పెట్టడానికి సిలికానాంధ్ర సిద్ధంగా ఉంది మన అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా మనం దీని ఒక వ్యాపారం కింద మేము ఎప్పుడు భావించడం లేదు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని పిల్లలు చిన్నప్పుడు ఎంత చక్కగా చూడండి 4 6 సంవత్సరాల పిల్లలు వచ్చి ఇక్కడ పద్యాలు పాడగలుగుతున్నారు ఆటలాడగలుగుతున్నారు అంటే ఈ మనబడినటువంటి ఇటువంటి కార్యక్రమం ఒకటి లేకపోతే వాళ్ళకి ఆనందం అంతా దూరం అయిపోతుంది మనబడిలో లేని పిల్లలు ఎంత మిస్ అయిపోతున్నారో ఏమి కోల్పోతున్నారో మీకందరికీ తెలుసు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదండి డాలస్ కేంద్రంలో ఉండాల్సిన అవసరం లేదు మనం ఒక రాష్ట్రంలో ప్రారంభించి ఈ రోజు 20 రాష్ట్రాల్లోనూ లండన్ లో కూడాను నాకు చాలా మంది ఒరిస్సా నుంచి గానివ్వండి బెంగళూరు నుంచి గానివ్వండి అక్కడి నుంచి ఫోన్ చేసి అడుగుతుంటారు ఇక్కడ మనబడి పెట్టొచ్చు కదా మా పిల్లలు తెలుగు నేర్చు ఎక్కడ అయితే వాళ్ళు పిల్లలకు తెలుగు నేర్పించాలనుకుంటున్నారో అక్కడంతా కూడా మన మనబడిలో పెట్టొచ్చు ఈ విధంగా జరుగుతున్న ఈ ప్రస్థానంలో మీరందరూ కూడాను సిలికానాంధ్రకి ఆ బాధ్యతను అప్పగించి మా పిల్లలకు తెలుగు నేర్పించండి అన్నందుకు సిలికానాంధ్ర తరపున ధన్యవాదాలు భాస్కర్ గారు మీరు ఒకసారి మన డాలస్ కేంద్రంలో మనబడి పురోగతి గురించి ఒక రెండు మాటలు మాట్లాడుతూ మన డాలస్ కేంద్రంలో సిలికానాంధ్ర మనబడి కార్యవర్గాన్ని అధ్యాపకుల్ని ప్రేక్షకులకు పరిచయం చేయండి ధన్యవాదాలండి రాజుగారు మనబడి చరిత్ర గురించి మీకు కొద్దిగా తను క్లుప్తంగా చెప్పారు ఇక్కడ మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ 4 ఏళ్లుగా జరుగుతున్న మనబడి ఎలా పురోగతి సాధించింది అనడానికి ఇక్కడ అంకెలు మీకు కనిపిస్తున్నాయి మనబడి విద్యార్థులు 2008 లో మొదలు పెట్టిన బడి 45 మంది పిల్లలతో మొదలు పెట్టాం తర్వాత ఏడాది 75 మంది 125 165 ఏడాది అంటే అది 40% గ్రోత్ అన్నమాట మొదట గత ఏడాదికి ఇప్పటికి 40% విద్యార్థులు పెరిగారు ఈసారి ఆకాశానికి వంతెన వేస్తున్నాం 500 మంది చేయాలని మా సంకల్పం 2012 500 మంది స్టూడెంట్లు ఇలాంటి సభ సరిపోకుండా ఉండేంత మంది ఇంకొక పెద్ద ఆడిటోరియం వెళ్ళేలాగా 500 మంది రావాలి అని చెప్పి ఒక సత్సంకల్పం దానికి మీ అందరి తోడ్పాటు కూడా కావాలి తర్వాత స్లైడ్ చూపించమ్మా మీకు డాలస్ నగరం చాలా పెద్దది మనకి దూరాలు భారాలు ఎలాగైనా సరే బడి మీ దగ్గరికి రావాలి అన్న ఉద్దేశంతో మన ప్రముఖ పట్టణాల్లో అన్నిటిలోనూ మనము మనబడి ప్రారంభించడం జరిగింది ప్లేనోని రెండుగా విభజించి తూర్పు ప్లేనో పడమర ప్లేనోగా అంటే 75 కి అటువైపు ఉన్న వాళ్ళు ఒక జట్టు కింద తర్వాత ఇటు వాళ్ళంత ఒక జట్టు కింద ఫ్రిస్కోలును తర్వాత ఇర్వింగ్ పరిసరాలన్నీ అంటే జెఫర్సన్ పార్క్ వ్యాలీ ర్యాంచ్ కోపెల్ ఫ్లవర్ మౌండ్ అధిక సంఖ్య మీకు చూస్తే 65 మంది అటువైపే ఉన్నారు నాకు తెలిసి డాలస్ మహానగరంలో మొత్తం 10,000 పైగా తెలుగు వాళ్ళు ఉండాలి ఆ లెక్కలో మనం 1% పట్టుకున్నా 500 మంది 1% కంటే తక్కువ పట్టుకున్నా 500 మంది వచ్చేస్తారు ఆకాశాన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్దాం మనం
అయోధ్యల దగ్గర లేదైతే సో మరి ఆ లెక్కలో మనం ఈసారి కలిసి పనిచేద్దాం తల్లిదండ్రులు తర్వాత తెలుగు భాష అభిమానులు అందరం కలిసి ఇక్కడ నాకు కావాల్సింది ముఖ్యంగా మీ నుంచి ఆశించేది ఏంటంటే మనబడి ఇలా ముందుకు సాగాలి అంటే ఇది చెప్పే ముందు ఈ సమయంలో మన ఉపాధ్యాయ బృందాన్ని తర్వాత సమన్వయకర్తల బృందాన్ని పరిచయం చేద్దాం నసీం షేక్ గారు రండి సార్ డాలస్ మహానగరంలో ఎక్కడెక్కడైతే మనబడి పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రదేశాల వారీగా అక్కడ మనబడి పాఠాలు చెప్తున్న గురువుల్ని పిలుస్తాను ముందుగా తూర్పు ప్లేనో బాలబడి తూర్పు ప్లేనోలో బాలబడి పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ వేల్పుల రమేష్ గారు తర్వాత తూర్పు ప్లేనోలో ప్రవేశం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ రాయవరం భాస్కర్ గారు ప్రకాశం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ సరిడే సుధీర్ గారు ప్రమోదం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ రుద్రావజ్జుల విజయ్ గారు తూర్పు ప్లేనోలో ప్రభాసం అంటే నాలుగో సంవత్సరం మనబడి మొత్తం నాలుగు సంవత్సరాలు ఈ నాలుగో సంవత్సరం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ రేమణి రవి గారు మరియు శ్రీ రాయవరం భాస్కర్ గారు రవి గారు రాలేదు వారి సతీమణి గారిని వేదిక మీద కావాలి అపర్ణ గారు తర్వాత పడమర ప్లేనోలో బాలబడి పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ కొలకలూరి కృష్ణ గారు శ్రీ యలమంచిలి రామకిషోర్ గారు ప్రవేశం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ దేశం శెట్టి లత గారు ప్రకాశం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ కొత్తపల్లె శ్రీకాంత్ గారు శ్రీమతి బలస హిమబిందు గారు పశ్చిమ ప్లేనలో ప్రమోదం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ అక్కల విజయలక్ష్మి గారు తర్వాత ఫ్రిస్కో బాలబడి పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ మండువ యోగిత గారు ప్రవేశం ఉపాధ్యాయులు శ్రీ మడక అపర్ణ గారు ఫ్రిస్కో ప్రకాశం ఉపాధ్యాయులు శ్రీ చింతలపాటి శ్రీధర్ గారు ఇంకా ఇర్వింగ్లో బాలబడి పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ జొన్నాడ వెంకట్ గారు ప్రవేశం ఉపాధ్యాయులు శ్రీమతి చాంకూర ఝాన్సీ గారు పెండ్యాల రాజమోహన్ గారు శ్రీ సుద్దాల శ్రీనివాస్ గారు తర్వాత ఇర్వింగ్ ప్రకాశం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీమతి జొన్నలగడ్డ శారద గారు శ్రీమతి పోలంరాజు వరలక్ష్మి గారు ఫ్లవర్ మౌన్లో ఒకే ఒక బడి ఉంది ప్రకాశం అందులో ఉపాధ్యాయులు శ్రీమతి వేదాంతం గాయత్రి గారు తర్వాత కొపెల్లో ప్రమోదం పాఠాలు చెప్తున్నటువంటి శ్రీ కొత్త మాస సుధాకర్ గారు ప్రభాసం డాలస్లో రెండే ప్రభాసం బళ్ళు ఉన్నాయి ఒకటి మనం తూర్పు ప్లేనో అనుకుంటే రెండోది కొపెల్లో ఉపాధ్యాయులు శ్రీ కర్రీ బాలముకుంద్ గారు మరి వీళ్ళంతా గురువులు వీరు కాకుండా మనబడికి కొంతమంది సంధానకర్తలు ఉన్నారు అన్ని లాజిస్టిక్స్ అన్నీ చూసేవాళ్ళు తూర్పు ప్లేనో శ్రీ జగదీష్ గారు తూర్పు ప్లేనో సంధానకర్త శ్రీ జగదీష్ గారు పశ్చిమ ప్లేనో సంధానకర్త శ్రీ అక్కల మోహన్ గారు అక్కల విజయలక్ష్మి గారి భర్త మొత్తం కుటుంబం అంతా మనబడికి సేవ చేస్తున్నారు ఫ్రిస్కో సంధానకర్త శ్రీ మడక ప్రేమ్ గారు ఇర్వింగ్ ఫ్లవర్ మౌన్ కొప్పెల్ సంధానకర్త శ్రీ యనగండ్ల నాగేశ్వరరావు గారు వీరు కాకుండా ప్రతీ నెల మూడవ ఆదివారం మనబడి స్థానిక యువ మీడియా కార్పొరేషన్తో కలిసి ప్రతీ నెల మూడవ ఆదివారం మనబడి పిల్లలతో బాలానందం కార్యక్రమం చేస్తారు మీరు ఎప్పుడైనా వినే ఉంటారు 104.9 FM లో సో ఆ టీమ్కి కొంతమంది
వాలంటీర్గా చేస్తున్నారు. వాళ్ళలో ముందుగా శ్రీ వెంకట్ జొన్నాడ వెంకట్ గారు, ఆల్రెడీ ఆయన ఇరివింగ్లో బాలబడి పాఠాలు చెప్తారు. తర్వాత శ్రీ సుద్దాల శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఇరివింగ్ ప్రవేశం పాఠాలు చెప్తారు. శ్రీమతి జాస్తి చైతన్య గారు, తర్వాత శ్రీమతి కొత్త వాసంతి గారు. ఇది డాలస్ మనబడి మొత్తం. తర్వాత ఇంకా చివరిగా డాలస్ మనబడి ఆస్థాన నృత్య దర్శకురాలు ప్రతి మనబడి కార్యక్రమానికి ఏదో ఒక నృత్య రూపకాన్ని అందిస్తూ మనబడికి చాలా ఇదిగా సేవ చేస్తున్నటువంటి శ్రీమతి సూరిపట్ల లక్ష్మీనాథ్ గారు. వీరందరినీ ఇంకొకసారి మీరు చప్పట్లతో వీరందరూ కూడా వృత్తిపరంగా చాలా చాలా రద్దీ జీవితాలు ఉన్నవాళ్ళు. ఉన్నా కూడా వాళ్ళ సమయాన్ని, వాళ్ళల్లో ఉన్న తెలుగు భాష తపనని, వాళ్ళ జీవిత సారాన్ని రంగరించి పిల్లలకి ఓనమాలతో సహా వాళ్ళకి భావి భారత నాయకులుగా, భావి ప్రపంచ నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. వారందరికీ మరొకసారి జోహార్. 500 సంఖ్య తీసుకువెళ్ళాలి అంటే ఇందాక నేను చూపిస్తున్నట్టుగా ఈ కేంద్రాలన్నింటిలో కొత్త బాలబడులు మొదలవ్వాలి, కొత్త ప్రవేశం తరగతులు మొదలవ్వాలి. ఒక్కొక్క బడికి నాకు ఇద్దరిద్దరు ఉపాధ్యాయులు కావాలి. ఇన్ని ఊళ్ళల్లో మనకు కొత్త బడులు నెక్స్ట్ వచ్చే ఏడాది మొదలవ్వాలి అంటే నాకు కనీసం 30 ఉపాధ్యాయులు అంటే ఇక్కడున్న సంఖ్యకి రెట్టింపు అన్నమాట. ఆ తర్వాత సమన్వయకర్తలు అన్నారు, ఇంత చక్కటి కార్యక్రమం ఎక్కడా పొరపొచ్చారు లేకుండా మీకు సమయానికి సరిపోయినట్టుగా సాగుతుంది అంటే ఈ సమన్వయకర్తల జట్టు చాలా ముఖ్యం. పుస్తకాలు అందించడం, వాళ్ళకి ఉపాధ్యాయులకి ఒకటే కోరిక, పిల్లలకి పాఠాలు చెప్పడం. వాళ్ళకి ఇంకా వేరే సమస్యలు లేకుండా చూసుకునే జట్టు ఇంకోటి ఉంటుంది వెనకాల, వారు ఈ సమన్వయకర్తలు. పుస్తకాలు అందుతున్నాయా, పెన్సిల్స్ అందుతున్నాయా, వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా అందుతుందా, పాఠం చెప్పడానికి స్థలం ఉందా, ఇవన్నీ చూసేది అహర్నిశలు ఉపాధ్యాయుల కోసం కష్టపడి పనిచేసేది, తల్లిదండ్రులకి భాష సరిగా అందు వాళ్ళకి కావలసిన విలువ అందుతుందా లేదా అని చూసేది ఈ సమన్వయకర్తలు. వాళ్ళల్లో కూడా మీరు స్వచ్ఛంద సేవకులుగా చేరొచ్చు. తర్వాత ఒక బడి పెట్టాలి అంటే ఒక 20 గజాల స్థలం కావాలి. మన టెక్సస్లో గృహాలు హృదయాలు చాలా పెద్దవి కదండి, నాకు కావాల్సిందలా ఒక బడి పెట్టుకోవడానికి మీ అంగిట్లో ఒక స్థలం మీ ఇంట్లో. మీరు ఎవరైనా సరే ఆ విధంగా కూడా మీరు సహాయపడవచ్చు. అలా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పాఠం చెప్పలేకపోవచ్చు, సమన్వయకర్తలుగా చేయలేకపోవచ్చు, మా గదిలో ఒక పాఠం చెప్పుకోండి అని ముందుకు రావచ్చు. ఈ మూడు విషయాల్లో మీరు మాకు సహాయం చేయదలుచుకుంటే DFW మనబడి అమ్మ. నెక్స్ట్ లైన్ DFW మనబడి @silicanandhra.org, లేకపోతే మేము ఫేస్బుక్లో కూడా ఉన్నాము, @మనబడి అని ట్విట్టర్లో కూడా ఉన్నాము. సో ఎక్కడైనా సరే మీరు సంప్రదించవచ్చు. DFW మనబడి @silicanandhra.org. ఇందాక నుంచి అందరినీ పరిచయం చేసిన నసీం షేక్ కూడా తను గతంలో ఉపాధ్యాయుడిగా చేశారు. ఇప్పుడు మనబడి బాలానందం అనేది ఒక వినూత్న ప్రయోగంగా మేము మొదలుపెట్టాం. ఇక్కడ ఏంటంటే మనబడిలో వజ్రాల కింద బయటకు వస్తారు అందరూ. ఈ బాలానందం సానబెట్టే ప్రయోగం, ఆ వజ్రాలను సానబెట్టి ఇలాగ ఇందాక సంధానకర్తలుగా ఈ కార్యక్రమాన్ని మనబడిలో చదువుతున్న పిల్లలు, వాళ్ళు చదువుతున్న పేపర్లో ఆ కాగితాల మీద అంతా తెలుగులో ఉంది అచ్చువేసి, వాళ్ళు తెలుగులో చదువుతూ చక్కగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతూ ఇలాంటివన్నీ కూడా ఒక వేదిక ముందు నించొని మాట్లాడేయాలి అంటే పిల్లల్లో నాయకత్వ లక్షణాలు రావాలి. ఈ పాఠాలు చెప్పడమే కాకుండా మనబడిలో ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఈ బాలానందం ద్వారా త్వరలో ఒక సాహిత్య కోణాన్ని కూడా పిల్లలకు పరిచయం చేస్తూ ఈ మనబడి చిన్నారుల చేత చిరువెన్నెల అన్న ఒక అంశాన్ని కూడా మేము త్వరలో అందించబోతున్నాం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మాస్టర్సెస్ వారి సంకల్పంతో, వారి సహకారంతో చిరువెన్నెల అన్న కార్యక్రమాన్ని కూడా మేము త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మనం పిల్లల్ని తెలుగు భాష నేర్పిస్తూ తెలుగుని ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా తీసుకెళ్ళాలి అంటే దానికి ఒక తరం మాత్రమే దానికి సహాయం చేయగలదు, అది చిన్నారుల తరం. వారికి మనం ఎంతైనా సరే సహాయం చేద్దాం, ముందుకు రండి దయచేసి. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చలనచిత్రం తీయండి. 6 చలనచిత్రమో లేకపోతే చిత్రం తీయండి మా ఉపాధ్యాయ బృందాన్ని, కెమెరా ఉన్నవాళ్ళు.